7/2023 అంటే సరిగ్గా 7 ఏళ్ల క్రితం పాలస్తీన్ మద్దతు సంస్థ హమాస్ ఇజ్రాయెల్ పై దాడికి దిగిన రోజు. గతంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న సెటిల్మెంట్ ప్రాంతాలపై హమాస్ రాకెట్లతో విరుచుకు పడింది. 1200 మంది ఇజ్రాయెలులు ఈ దాడుల్లో చనిపోయారు. అందులో చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో ఇజ్రాయెల్ ప్రతీకార చర్యకు దిగింది. నాటి నుంచి నేటి వరకు పాలస్తీన గడ్డపై నిత్తటి వర్షాన్ని కురిపిస్తోంది. ఈ ఏడాది కాలంలో 41,000 మంది పాలస్తీన్లు చనిపోయారు. అందులో దాదాపు సగం మంది అన్యపుణ్యం తెలియని అమాయక పిల్లలే ఉండటం అత్యంత బాధాకరం. అక్టోబర్ 7 హమాస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్ లో నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 13, 2023 ఇజ్రాయెల్ గాజాపై ముందుగా వైమానిక దాడులు చేసింది. గాజా భూభాగాన్ని ముట్టడి చేసింది. నవంబర్ 15, 2023 ఇజ్రాయెల్ దళాలు గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్ షిపాపై దాడి చేశాయి. ఫిబ్రవరి 29, 2024 ఇజ్రాయెల్ బలగాలు ఘోరానికి తెగబడ్డారు. ఆహారం అందించేందుకు వస్తున్న కాన్వాయ్ వైపు నడుస్తున్న 120 మంది పాలస్తీన్లను కాల్చి చంపారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. మే 7, 2024 రఫాపై ఇజ్రాయెల్ భూదాడిని ప్రారంభించింది. జూలై 2024 నాటికి ఇజ్రాయెల్ సైన్యం హమాస్ పై పూర్తిస్థాయి ఆధిపత్యం చెలాయించింది. హమాస్ సాయుధ విభాగం చీఫ్ మహమ్మద్ దీప్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా టాప్ కమాండర్ పూవా చుక్రులాను చంపేసింది. ఇక సెప్టెంబర్ 2024 ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా పాలస్తీనాకు సపోర్ట్ గా ఉంటుంది. సెప్టెంబర్ 17, 18 లెబనాన్ అంతటా వేలాది హిజ్బుల్లా సభ్యులు, పేజర్లు, వాకీ టాకీలు పేలడం సంచలనం రేపింది. ఈ దాడుల్లో 39 మంది మరణించారు. దాదాపు 3,000 మంది గాయపడ్డారు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో హిజ్బుల్లాలోని పెద్ద తలకాయలే టార్గెట్ గా ఇజ్రాయెల్ రెచ్చిపోయింది. సెప్టెంబర్ 27 ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హిజ్బుల్లా లీడర్ హసన్ నస్రల్లా హతమయ్యారు. దీంతో ఇరాన్ నేరుగా రంగంలోకి దిగింది. నస్రల్లా మరణం వ్యర్థం కాదంటూ ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేని ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగలేదు, నేరుగా ఇజ్రాయెల్ పై దాడికి దిగింది. అక్టోబర్ 1, 2024 ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇలా అక్టోబర్ 7, 2023 తర్వాత ఈ ఏడాది కాలంలో పశ్చిమాసియా నిప్పుల కొలిమిగా మారింది. అయితే ఈ సమస్యకు కారణం అక్టోబర్ 7, 2023 తేదీ మాత్రమే అని భావిస్తే మాత్రం అది ముమ్మాటికి తప్పే అవుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ సమస్య దాదాపు 8 దశాబ్దాల నాటి నుంచి ఉంది. పాలస్తీన్లోని గాజా ప్రాంతాన్ని మాత్రమే తీసుకున్నా దాన్ని ఇజ్రాయెల్ చుట్టుముట్టి ఇప్పటికీ 18 ఏళ్ళు అవుతుంది. 1948 ఇజ్రాయెల్ తనకు తాను స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్న నాటి నుంచి ఈ సమస్య మొదలైంది. పాలస్తీన భూభాగాలు కూడా తమవేనని అమెరికా అండతో బరితెగించిన ఇజ్రాయెల్ 1948 దాదాపు 15,000 మంది పాలస్తీన్లను ఊచకోత కోసింది. పాలస్తీన్లలో జరిగే హింసకు జాతి వివక్ష భావజాలమే కారణమంటారు చరిత్రకారులు. నిరంతర నిర్బంధం, అవమానాలు, ఉద్యోగ అవకాశాలు లేకపోవటం పాలస్తీన యువతను ప్రతిఘటనకు పురికొలుపుతోంది. వారంతా హమాస్ లాంటి సంస్థల్లో చేరుతున్నారు, ఇజ్రాయెల్ పై తిరుగుబడుతున్నారు. ఇదంతా సమస్య మూలాలకు సంబంధించిన విషయం. మొత్తానికి ఇజ్రాయెల్ పాలస్తీన సమస్య ఇప్పటితో పోయేది కాదని అర్థమవుతుంది. ఇరువైపుల తాత్కాలికంగా ఈ యుద్ధాన్ని ఆపేసినా మళ్ళీ ఏదో ఒక రోజు హింస చెలరేగక తప్పదు. యుద్ధం రాక మానదు, ఎందుకంటే ఇది ఎడతగని యుద్ధం. మతం రంగు మారిన హోమాన్ని ఎలా సృష్టిస్తుందో చెప్పేందుకు సజీవ సాక్ష్యం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.